నమస్కారం, ఏడీబీ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మూడో విడత ఎన్నికలకు ముమ్మరంగా ఏర్పాట్లు. పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లిన ఎన్నికల సిబ్బంది ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా చూడాలన్న కలెక్టర్ దివ్య. పదవ తరగతి ఫలితాల్లో బాలికలదే పై చేయి. 95.57% ఫలితాలతో 15వ స్థానంలో నిలిచిన జిల్లా, మెరుగైన రిజల్ట్ రావడంతో హర్షం వ్యక్తం చేసిన విద్యాశాఖ. పర్యావరణ పరిరక్షణ, దేశశాంతికై సాహసోపేత యాత్ర. దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టిన హర్యానా యువకుడు, అందరినీ చైతన్యపరుస్తూ ముందుకు సాగుతున్న చంద్రప్రకాష్. పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రంలో 15వ స్థానంలో నిలిచింది. సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి 10 ఫలితాలను విడుదల చేయగా, జిల్లా విద్యార్థులు ఫలితాలలో ప్రతిభ కనబరచడంపై జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పదవ తరగతి వార్షిక పరీక్షా ఫలితాలు సోమవారం విడుదల కాగా, ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. గత సంవత్సరం ఫలితాలతో పోలిస్తే మెరుగైన ఫలితాలను సాధించడంలో విద్యార్థులు సఫలీకృతులయ్యారు. 10 ఫలితాలలో ఆదిలాబాద్ జిల్లా 95.77% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 15వ స్థానంలో నిలవడం విశేషం. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10,045 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 9,620 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కేవలం 425 మంది విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారు. 62 మంది విద్యార్థులు 10కి 10 జీపీఏ సాధించగా, అందులో 14 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారు కావడం విశేషం. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని మిగిలిన జిల్లాల కంటే ఆదిలాబాద్ జిల్లా అధిక ఉత్తీర్ణత శాతం సాధించగా, రాష్ట్ర సగటు కంటే అధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించింది. గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానానికి పరిమితమైంది. దీంతో ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి నుండే 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించిన విద్యాశాఖ అధికార యంత్రాంగం ఆ దిశగా మెరుగైన ఫలితాలను సాధించడంలో సఫలమైంది. కలెక్టర్ దివ్యా దేవరాజన్ సైతం 10 ఫలితాలపై ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఉపాధ్యాయులకు పలు శిక్షణ కార్యక్రమాలను చేపట్టేలా ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డి నేతృత్వంలో ఉపాధ్యాయులకు విస్తృతంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు చదువులో వెనుకబడి ఉన్న విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించడం వంటి చర్యలు సత్ఫలితాలను అందించాయి. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డి 10వ తరగతి ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థుల కృషికి తోడు విద్యా సంవత్సరం ప్రారంభం నుండి విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలు మెరుగైన ఫలితాలకు దోహదం చేశాయని ఈ సందర్భంగా డీఈఓ పేర్కొన్నారు. సెప్టెంబర్ మాసం నుండి జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ చొరవతో పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా బోధనలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ఆల్ ఇండియా రేడియోలో విద్యార్థులకు తరగతులు అందించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల ఇండ్లకు వెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వడం వంటి చర్యలు ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 82 పాఠశాలల్లోని విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించగా, అందులో 57 పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలే కావడం విశేషమని పేర్కొన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యా కార్యదర్శి గారు ఈరోజు ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలు వెల్లడించారు. అందులో ఆదిలాబాద్ జిల్లా 15వ స్థానం, 31 జిల్లాల్లో 15వ స్థానం లో నిలబడింది. మొత్తము 95.77% విద్యార్థులు ఎస్ఎస్సి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. అందులో 10,045 విద్యార్థులు పరీక్షలు రాయగా, 9,620 మంది విద్యార్థులు పరీక్షలు ఉత్తీర్ణులయ్యారు. ఒక జిల్లా వ్యాప్తంగా 425 మాత్రమే
అనుత్తీర్ణులయ్యారు. వీళ్ళు త్వరలో రాయబోయే అడ్వాన్స్ సప్లిమెంటరీకి వీళ్ళకు ఎలిజిబిలిటీ ఉంది. అలాగే మేనేజ్మెంట్ వారిగా చూస్తే మొత్తము 243 స్కూల్ పాఠశాలలు ఉన్నాయి. 243 పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 10/10 జీపీఏ మొత్తం 62, ఆదిలాబాద్ జిల్లాలో 62 10/10 జీపీఏ వచ్చాయి. అందులో 48 ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చాయి. 14 ప్రభుత్వ పాఠశాలలకు 10/10 14 విద్యార్థిని విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చాయి. ఆదిలాబాద్ 95.77 వస్తే మంచిర్యాల 94.14 వచ్చింది, నిర్మల్ 93.09 వచ్చింది, కొమరం భీమ్ ఆసిఫాబాద్ 84.33 రిజల్ట్ వచ్చి ఆదిలాబాద్ జిల్లా అన్నది ఉమ్మడి జిల్లాలో ముందంజలో ఉంది. లాస్ట్ ఇయర్ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము పరీక్షల ఉత్తీర్ణ శాతం బాలబాలికలది పెరిగింది. పోయిన సంవత్సరము 51.75 మాత్రమే విద్యార్థిని విద్యార్థులు ఎస్ఎస్సి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఈసారి ఆ ఉత్తీర్ణత శాస్త్రం అన్నది ఉత్తీర్ణత శాతం అన్నది గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో స్టేట్ యావరేజ్ 92.43 స్టేట్ యావరేజ్గా ఉండింది. దానిలో ఆదిలాబాద్ స్టేట్ యావరేజ్ కన్నా ఎక్కువగా 95.77 రాష్ట్ర యావరేజ్ కన్నా కూడా 3.77% ఉత్తీర్ణత శాతం ఎక్కువ ఉంది కూడా. దీనంతటి కూడా ఉత్తీర్ణ శాతం పెరగడానికి సెప్టెంబర్ నుంచి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ చూపి ప్రత్యేక తరగతులు నిర్వహించడానికి స్నాక్స్ కొరకు అల్పాహారం కొరకు ఆర్థిక సాయం చేశారు. అలాగే ఒక నెల రోజుల పాటు ఆల్ ఇండియా రేడియోలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్లే 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడం జరిగింది. దేశ ప్రజలను వివిధ అంశాల్లో చైతన్యపరచాలన్న దృఢ సంకల్పంతో హర్యానా రాష్ట్రానికి చెందిన చంద్రప్రకాష్ అనే ఓ యువకుడు దేశవ్యాప్త సైకిల్ యాత్రకు పూనుకున్నాడు. గత 90 రోజులుగా 5,000 కిలోమీటర్లకు పైగా సాగిన సైకిల్ యాత్ర సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఆ యువకుడు చదివేది డిగ్రీ 2వ సంవత్సరం, పల్లెటూరి నేపథ్యం కలిగిన వ్యవసాయ కుటుంబం. అయితేనేం దేశ ప్రజలను జాగృతం చేయడానికి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడానికి సైకిల్ యాత్ర ప్రారంభించాడు. దేశ ప్రజలను పలు అంశాల్లో చైతన్యపరచాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించిన ఆ యువకుడి సైకిల్ యాత్ర సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. సైకిల్పై జాతీయ జెండా, శాంతి, పర్యావరణ పరిరక్షణను సూచిస్తున్న బోర్డుతో ప్రయాణం సాగిస్తున్న ఈ యువకుడి పేరు చంద్రప్రకాష్ యాదవ్. హర్యానా రాష్ట్రంలోని రేవరీ జిల్లా విగానియావాస్ గ్రామానికి చెందిన జయల్పాల్ సింగ్, నీలం దంపతుల కుమారుడైన చంద్రప్రకాష్ ప్రస్తుతం డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నాడు. దేశ ప్రజలను చైతన్యపరచాలన్న ఆలోచనతో అనుకున్నదే తడవుగా 11వ తేదీన సైకిల్ యాత్ర ప్రారంభించాడు. హర్యానా నుండి మొదలైన ఈ యువకుడి యాత్ర రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటకల మీదుగా తెలంగాణకు చేరుకుంది. ఇప్పటికే సైకిల్ యాత్ర ప్రారంభమై 90 రోజులు పూర్తి కాగా మరో 20 రోజుల్లో ఢిల్లీకి చేరుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. జేబులో కేవలం 300 రూపాయలతో సైకిల్ యాత్రను ప్రారంభించిన ఈ యువకుడు కనిపించిన వారికి యాత్ర ఉద్దేశాన్ని వివరిస్తూ ముందుకు సాగుతున్నాడు. యాత్ర ఉద్దేశం తెలుసుకుని పలువురు మానవతా దృక్పథంతో యువకుడికి తమకు తోచిన సహాయం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, ఆడపిల్లలను చదివించాలని, యువత చెడు వ్యసనాలను వీడి మెరుగైన సమాజం కోసం పాటుపడాలని చంద్రప్రకాష్ ప్రజలను చైతన్యపరుస్తున్నాడు. తన యాత్రను ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు అంకితమిస్తున్నానని, భవిష్యత్తులో తాను సైతం ఆర్మీలో విధులు నిర్వర్తించడానికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పాడు. జిల్లా రేవాడి, హర్యానా కా నివాసి హూ. మేనే 11 ఫర్వరీ కో సైకిల్ సే పూరే భారత్ కి యాత్రా అప్నే జిలే రేవాడి సే స్టార్ట్ కి హర్యానా సే ఓర్ మత్లబ్ కి హర్యానా సే స్టార్ట్ కి మేనే మేరీ సైకిల్ యాత్రా కా ఉద్దేశ్య ఏక్తా, శాంతి ఓర్ భాయిచారా హై. మే లోగో కో ఏక్తా, శాంతి ఓర్ భాయిచారే కా సందేశ్ దే రహా హూ జహాన్ భీ జా రహా హూ వహాన్ పే, ఓర్ ఏక్తా, శాంతి ఓర్ పర్యావరణ సంరక్షణ కా సందేశ్ దే రహా హూ. హమారే దేశ్ మే ప్రదూషణ కి సమస్య బహుత్ అహమ్ హో గయీ హై ఓర్ హమే
प्रदूषण की समस्या से निजात के लिए यातायात के साधनों का कम यूज करना होगा, कार बस कार बाइक का यूज कम करना होगा, सार्वजनिक परिवहन का ज़्यादा इस्तेमाल करना होगा। और हमारे देश में नशे की समस्या बहुत अहम है, मैं युवा वर्ग को किसी हर तरह के नशे से दूर रहने का संदेश दे रहा हूँ, जिससे हमारे देश में युवा वर्ग नशे से दूर रहेगा तो एक अच्छा और अच्छी सोच से देश के लिए काम करेगा तो बहुत अच्छा काम होगा देश के लिए, देश का नाम रोशन करेगा। हम सारी शक्ति देश के युवाओं में ही है, अगर युवा वर्ग नशे में भटकेगा तो उससे देश का विकास रुक जाएगा। देश के लिए युवा वर्ग को देश के लिए काम करना चाहिए, नशे की प्रवृत्ति से दूर रहना चाहिए, इसीलिए मैं भारत यात्रा कर रहा हूँ। మూడో విడత ప్రాదేశిక ఎన్నికలు మంగళవారం జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు కలెక్టర్ దివ్యదేవరాజన్ పలు పంపిణీ కేంద్రాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మూడో విడత ఎన్నికలు మంగళవారం జరగనుండటంతో సార్వత్రిక సమరం ఊయనుంది. మూడవ విడత ప్రాదేశిక ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు సిద్ధం చేసింది. మూడవ విడత ఎన్నికలతో ప్రాదేశిక ఎన్నికల సమరం ముగియనుంది. జిల్లాలోని ఆరు మండలాల్లో ఎన్నికలు జరగనుండగా ఆ దిశగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని ఇచ్చోడ, సిరికొండ, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, ఉట్నూర్ మండలాల్లో మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. ఆరు జెడ్పీటీసీ, 58 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా 139,420 మంది ఓటర్లు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకు మొత్తం 308 పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 22 మంది మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వహించనున్నారు. 2 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. 314 మంది ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల్లో పాలు పంచుకోనున్నారు. ఇదిలా ఉంటే మూడవ విడత ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి గాను పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలను చేపడుతున్నారు. ఎస్పీ విష్ణువారియర్ నేతృత్వంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి భద్రతా చర్యలను తీసుకుంటున్నారు. ఇందుకు 1,161 పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. జెడ్పీటీసీ స్థానాలకు 30 మంది, ఎంపీటీసీ స్థానాలకు 242 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మూడవ విడత ప్రాదేశిక ఎన్నికలు ముగియడంతో స్థానిక సంస్థల ఎన్నికల సమరం ముగియనుంది. మూడు విడతలుగా నిర్వహించిన ఎన్నికల్లో తొలి విడత ఈ నెల 6న, రెండవ విడత ఎన్నికలు 10వ తేదీన జరిగాయి. రెండు విడతల్లోనూ గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహం చూపడం విశేషం. తీవ్రమైన ఎండలను సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు వస్తుండటంతో అధికారులు ఆ దిశగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మిగతా ఎవరు సెల్లు స్విచ్ ఏజెంట్లు కానీ ఎవరు మన మిగతా ఎండల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మూడవ విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల నుండి పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామాగ్రిని తీసుకుని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సోమవారం బయలుదేరి వెళ్లారు. గ్రామాల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద సామాగ్రిని సరిచూసుకొని ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. ఎండల నేపథ్యంలో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ స్టాఫ్ వెల్ఫేర్ కిట్ను అందజేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ దివ్యదేవరాజన్ పలు పంపిణీ కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఎండవేడిమి నుండి తట్టుకోవడానికి తగు జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సిబ్బందికి సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి తప్పిదాలకు తావివ్వకుండా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఆఖరికి ఎండ ఎక్కువ ఉంది, మీరు ఫస్ట్ సన్ స్ట్రోక్ లో ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా రోజు 2 లీటర్ నీళ్లు ఇష్టమో ఇష్టం లేదో తాగాల్సినది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. తర్వాత మీకు ఇచ్చిన పోలింగ్ స్టాఫ్ వెల్ఫేర్ కిట్ లో ORS ప్యాకెట్స్ ఉన్నాయి. ఎవరికైనా నీరసంగా అనిపించిందంటే దాంట్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, 8 లీటర్ నీళ్ళు అది ORS కలుపుకోవాలని. కలుపుకొని మీరు తాగితే ఎసెన్షియల్ మినరల్స్ అండ్ విటమిన్స్ దాంట్లో ఉంటుంది, మీకు ఇబ్బంది కాకుండా మీరు కాపాడుకోవచ్చు. సో దయచేసి ఆ ORS ప్యాకెట్స్ని వాడండి,
మీరు ఫస్ట్ మీ ఆరోగ్యం చూసుకుంటే అది బాగుంటుంది. వీలున్న దాకా అక్కడ మీ అందరికీ కూడా కూలర్స్ ఫ్యాన్స్ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేశారు ఎంపీడీఓస్ కూడా. మరీ మారుమూల ప్రాంతం ఉంటే అది కుదరకపోవచ్చు, బట్ ఫుడ్ అవన్నీ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. సో పద్ధతి ప్రకారం నిజాయితీగా మీరు పనిచేసి రేపు ఈవినింగ్ దాకా వస్తే అంటే మనకి మన జిల్లాలో మొత్తం ఎన్నికలు అయిపోతాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు శోభాయాత్రను నిర్వహించనున్నామని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జనగం సంతోష్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా గత కొన్ని రోజులుగా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు యువకులు రక్తదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఇక కన్యకా పరమేశ్వరి దేవి జన్మదినమైన మంగళవారం ఉదయం నుండే వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ మేరకు ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జనగం సంతోష్ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. మంగళవారం ఉదయం నుండే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, సాయంత్రం 6 గంటలకు భారీ శోభాయాత్ర కార్యక్రమం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు కన్యకా పరమేశ్వరి దేవి యొక్క జన్మదిన సందర్భంగా ఆర్యవైశ్య సోదరి సోదరిమణులు, ఆర్యవైశ్య బంధువులు అందరు కూడా రేపు పెద్ద ఎత్తున కార్యక్రమాలు పొద్దున్నుంచి స్టార్ట్ అవుతాయి. మధ్యాహ్నము భోజనం ఉంటుంది, ఆ తర్వాత బహుమతుల ప్రదానం. ఏదైతే నవరాత్రులలో గేమ్స్ ఆడిపిస్తారో ఆటలు పాటలు అన్నీ ఉంటాయి కాబట్టి ఈ కాంపిటీషన్లలో గెలిపొందిన వారికి 1 గంటకు బహుమతుల ప్రదానం ఉంటుంది. దాని తర్వాత 6 గంటలకు శోభాయాత్ర ఉంటుంది. ఈ శోభాయాత్రలో తప్పకుండా వైశ్య సోదరులు సోదరమణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలా. ఆర్యవైశ్యులు వ్యాపారస్తులు కాబట్టి ఎప్పుడు మనకు వ్యాపారాలలో మనం బిజీ ఉంటాం, కానీ రేపు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజైనా మనం అందరం కూడా షాప్లన్నీ మూసేసి వ్యాపారస్తులంతా బంద్ చేసుకొని 6 గంటలకు శోభాయాత్రలో పాల్గొనాలని చెప్పేసి అందరినీ నేను కోరుతున్నాను. శోభాయాత్ర 6 గంటలకు కన్యకా పరమేశ్వరి దేవి నుంచి ప్రారంభమవుతుంది, దేవి చేన్ చౌక్, అదేవిధంగా గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్ మీదుగా మజీద్ ముందర్ నుంచి తిరిగి మందిరానికి రావడం జరుగుతుంది. దాని తర్వాత శోభాయాత్ర తర్వాత మహాప్రసాదం ఉంటుంది, భోజనం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను. రిమ్స్ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్గా డాక్టర్ కళ్యాణ్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్గా డాక్టర్ సత్యనారాయణలు సోమవారం నియమితులయ్యారు. ఈ మేరకు రిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో డైరెక్టర్ కరుణాకర్ పాల్గొని నియామక పత్రాలను అందజేశారు. రిమ్స్ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్గా డాక్టర్ కళ్యాణ్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్గా డాక్టర్ సత్యనారాయణలు సోమవారం నియమితులయ్యారు. ఈ మేరకు రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కరుణాకర్ వారికి నియామక పత్రాలను అందించి అభినందించారు. రిమ్స్ ఆసుపత్రిలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రిమ్స్ డైరెక్టర్ కరుణాకర్ పాల్గొని నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ డిప్యూటీ సూపరింటెండెంట్గా డాక్టర్ కళ్యాణ్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్గా డాక్టర్ సత్యనారాయణలకు నియామక పత్రాలను అందించడం జరిగిందని అన్నారు. వారి ఆధ్వర్యంలో భవిష్యత్తులో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. డాక్టర్ సత్యనారాయణ గారు అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్గా కళ్యాణ్ రెడ్డి గారు అపాయింట్ చేయబడ్డారు. ఈ ఇతరులు కలెక్టర్ మేడం పంపించారు. సో ఈరోజు నుంచి మన రిమ్స్ హాస్పిటల్కి మెడికల్ సూపరింటెండెంట్గా సత్యనారాయణ సార్ ఉంటారు, అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్గా కళ్యాణ్ రెడ్డి సార్ బాధ్యతలు స్వీకరించారు. జైనత్ మండలం కరంజీ గ్రామానికి గతంలో మాదిరిగానే ఆర్టీసీ బస్సును నడపాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామస్తులు సోమవారం ఆందోళన చేపట్టారు.
ఈ విషయమై ఆర్టీసీ అధికారులను సంప్రదించినా ఫలితం ఉండడం లేదని, ఇప్పటికైనా సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తమ గ్రామానికి నడుపుతున్న ఆర్టీసీ బస్సును యథావిధిగా నడపాలని కోరుతూ జైనత్ మండలం కరంజీ గ్రామస్తులు సోమవారం ఆందోళన బాట పట్టారు. మండలంలోని కరంజీ గ్రామానికి గతంలో ఆదిలాబాద్ నుండి కాప్రి గ్రామం మీదుగా బస్సు నడిపేవారు. కానీ గత కొన్ని రోజుల నుండి వయా దీపాయిగూడ కూరా గ్రామాలకు వెళ్తూ కరంజీ గ్రామానికి రావడంతో ప్రయాణికులకు అదనపు ఛార్జీలతో పాటు ప్రయాణ సమయం పెరిగి ఇబ్బందులకు గురి కావలసి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామానికి వచ్చిన బస్సును ఆపి ధర్నా నిర్వహించారు. రెండు గ్రామాల మీదుగా వెళ్లడంతో ఒక్కొక్కరికి 8 రూపాయల అధిక ఛార్జీతో పాటు సుమారు గంటసేపు అధికంగా ప్రయాణం చేయాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామస్తులు రతన్ రెడ్డి మాట్లాడుతూ కరంజీ గ్రామంలో బ్యాంకు సదుపాయం ఉండడం వల్ల కాప్రి, ఉమ్రి తదితర గ్రామస్తులు బ్యాంకు పని నిమిత్తం అధిక సంఖ్యలో వస్తారని అన్నారు. ఆదిలాబాద్ నుండి కాప్రి గ్రామం మీదుగా బస్సును నడపకపోవడంతో వారు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారని, ఆర్థిక స్తోమత లేని వారు కాలినడకన వస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై ఆర్టీసీ అధికారులను కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోతోందని, ఇప్పటికైనా సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాప్రి కరంజి బస్సు నిరంతరంగా కరంజికి నడుస్తున్నది. దాన్ని కొత్తగా వచ్చిన డిపో మేనేజర్ పూర్తిగా రద్దు చేయడం జరిగింది. దానికి నిరసన ఈరోజు కరంజి గ్రామస్తులం అంతా ఇక్కడ నిరసన నిలుపుతున్నాం. ఈరోజు మాకు కూరే బస్సులో వెళ్ళడం వలన ప్రతి ప్రయాణికునికి 8 రూపాయల భారం పడుతున్నది. ఫోను రాను 8 రూపాయల భారం పడుతున్నది. అదే కాకుండా కరంజి బ్యాంకుకు వచ్చే సాంగడి, బెదోడ, ఉమ్రి, కాపి గ్రామస్తులకు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. డిఎం దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు మాట్లాడినా డిఎం గారు ఒక రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థకు ప్రతినిధిగా మాట్లాడకుండా కేవలం ఒక ప్రైవేట్ బస్ యజమానిగా వివరిస్తున్నారు. ఆయన వివరణ శైలికి తీరుగా ఈరోజు మేము నిరసన తెలుపుతూ మాకు గతంలో ఏ విధంగా అయితే కాపి కరంజి బస్సులు ఎన్ని ట్రిప్పులు అయితే నడుస్తున్నానో అదే విధంగా నడపాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు డిఎం గారు ఒక నియంతగా అటు ప్రయాణికుల మీద డబ్బు దోపిడీ, ఆర్టీసీ కార్మికుల మీద శ్రమ దోపిడీ చేస్తూ ఒక నియంతగా వివరిస్తున్నారు. కాబట్టి మా కాపి కరంజి బస్సును యథాతథంగా నడపాలని, ఒకవేళ నడపనట్లయితే మేము ఇంకా ఎన్ని పోరాటాలకైనా సిద్ధమవుతామని ఈరోజు కరంజి గ్రామస్తులందరూ కోరు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా కేంద్రానికి చెందిన వివిధ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. సోమవారం విడుదలైన 10 ఫలితాలలో ఆయా పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచడంతో ఆ విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించి భవిష్యత్తులో సైతం ఇదే స్ఫూర్తితో కష్టపడి చదివి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్ పట్టణంలోని విద్యార్థి పాఠశాలలోని విద్యార్థులు 10 ఫలితాలలో సత్తా చాటారు. పాఠశాలలో చదివిన శ్రీలేఖ 9.8 జీపీఏ సాధించి తెలుగు మీడియంలో టౌన్ టాపర్గా నిలిచిందని పాఠశాల కరస్పాండెంట్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థి ఉన్నత పాఠశాల రవీంద్రనాథ్ నుండి ఈసారి 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. సో అందులో శ్రీలేఖ అనే అమ్మాయి 9.8 టౌన్ టాపర్గా నిలవడం జరిగింది. నెక్స్ట్ రీచా అనే అమ్మాయి 9.7 టౌన్ సెకండ్ టాపర్గా, నెక్స్ట్ రామేశ్వరి 9.5గా, శంకర్ అనే అబ్బాయి 9.0, సాహితి 9.0. ఈ విధంగా మొత్తం 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. సో పిల్లలందరికీ విద్యార్థి విద్యాసంస్థ తరపున, యాజమాన్య తరపున, సిబ్బంది తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పాఠశాలలో చదివిన రీచా, రామేశ్వరి, సాహితి, శంకర్లు సైతం ఫలితాలలో సత్తా చాటారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఉపాధ్యాయులు పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. అటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు సైతం 10 ఫలితాలలో ప్రతిభ కనబరిచారు.
పాఠశాలకు చెందిన 6 విద్యార్థులు 10కి 10 జీపీఏ సాధించగా 11 విద్యార్థులు 9.8 జీపీఏ సాధించారు. ఈ మేరకు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల ఆదిలాబాద్ జోనల్ ఇన్ఛార్జ్ రాజేంద్ర ప్రసాద్, ప్రధానోపాధ్యాయురాలు సరిత తదితరులు ప్రత్యేకంగా అభినందించారు. పదిలో ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల విద్యార్థులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. హావ్ సెక్యూర్ 9.8 జీపీఏ అండ్ ఐమ్ రియల్లీ ఫీలింగ్ ఆనర్డ్ దట్ ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ ఎస్ఆర్డీజీ స్కూల్. సపోర్ట్ ఆఫ్ పేరెంట్స్, టీచర్స్ అండ్ మై స్టూడెంట్స్ హెల్ప్ మీ అలాట్ ఇన్ గెటింగ్ దిస్ జీపీఏ. ఐ గాట్ 9.8 జీపీఏ ఇన్ స్టడింగ్ ఇన్ ద ఎస్ఆర్ ప్రైమ్. ఇట్ వాస్ ద బెస్ట్ థింగ్ విచ్ ఐ హ్యావ్ చూజ్. ఇట్ ద ఎస్ఆర్ షెడ్యూల్, ఇట్స్ సపోర్ట్ ఫ్రమ్ ద టీచర్స్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ దే గేవ్ వాస్ ఫ్యాబులస్. బికాస్ ఆఫ్ దిస్ ఐ హ్యావ్ గాట్ 9.8 జీపీఏ. ప్రొఫెసర్ సాయిబాబా వరవరరావులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీవీవీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం పట్టణంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ సాయిబాబా వరవరరావులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా ధర్నాలు, పోస్టు కార్డ్ ఉద్యమాలను చేపడుతున్నారు. అందులో భాగంగానే సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట టీవీవీ నాయకులు ధర్నా నిర్వహించి తమ డిమాండ్లను వెలిబుచ్చారు. ధర్నాలో టీవీవీ జిల్లా అధ్యక్షులు రాహుల్, నాయకులు వినీత్ కుమార్, అశోక్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. అవును, కళాకారులపై పెట్టిన అక్రమ కేసులు అక్రమ కేసులు ఏంటని, రచయితలపై పెట్టిన అక్రమ కేసులు ఏంటని, రద్దు చేయాలి భీమా కోరేగా కేసులను విడుదల చేయాలి ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను. ఈ మేరకు టీవీవీ జిల్లా అధ్యక్షులు రాహుల్ మాట్లాడుతూ ప్రొఫెసర్ సాయిబాబా వరవరరావులను వెంటనే విడుదల చేయాలని, భీమా కోరేగావ్ కుట్ర కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ హక్కులను కాపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ రోజు తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర కమిటీ పిలుపుల భాగంగానే ఈరోజు మేము కలెక్టర్ కార్యాలయం ముంగట నిరసన తెలపడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 2014లో అక్రమ కేసులు బనాయించి, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని బనాయించిన వంటి ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా పైన అక్రమ కేసులు బనాయించారు. ఆయనకి ఈరోజు అండాసేర్లో నాగ్పూర్ జైల్లో నిర్బంధించారు. కాబట్టి ఆయన 90% వికలాంగులు, 19 రోగాలతో జబులతో ఆయన చాలా తీవ్రమైన అనారోగ్య పరిస్థితి చాలా తీవ్రంగా అయితే ఉంది. కాబట్టి ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు చేసి విడుదల చేయాలని, అట్లానే నరేంద్ర మోడీకి హత్య చేస్తున్నారని ఒక కుట్ర కేసులోనే అయితే తెలంగాణ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు వరవరరావును కూడా భీమా కోరేగావ్ కేసులో ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన ఈరోజు పుణే జైల్లో నిర్బంధించారు. కాబట్టి ఆయన కూడా బేసిత్తరంగా విడుదల చేయాలని, దేశవ్యాప్తం కనీసం ధర్నా చేసే హక్కు లేదు, ర్యాలీ తీసే హక్కు లేదు దేశవ్యాప్తం. కాబట్టి కనీసం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే పండించి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వాతావరణం కల్పించాలని, భారతదేశంలో కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3వ విడత ఎన్నికలకు ముమ్మరంగా ఏర్పాట్లు. పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లిన ఎన్నికల సిబ్బంది ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా చూడాలన్న కలెక్టర్ దివ్య. పదవ తరగతి ఫలితాల్లో బాలికలదే పై చేయి. 95.57% ఫలితాలతో 15వ స్థానంలో నిలిచిన జిల్లా మెరుగైన రిజల్ట్ రావడంతో హర్షం వ్యక్తం చేసిన విద్యాశాఖ. పర్యావరణ పరిరక్షణ, దేశశాంతికై సాహసోపేత యాత్ర. దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టిన హర్యానా యువకుడు అందరినీ చైతన్యపరుస్తూ ముందుకు సాగుతున్న చంద్రప్రకాష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.